రెండింటిని కూడా ఏం చేసాం, విలీన ఆమ్లాలు విలీన క్షారాలుగా మార్చాం. ఎస్, వేటిని మార్చాం? బలమైన ఆమ్లాలను ఎలా మార్చాం? విలీన ఆమ్లాలుగా మార్చాం. అదే విధంగా బలమైన క్షారాలను ఎట్లా మార్చాం? విలీన క్షారాలుగా మార్చాం. ఎస్, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆల్రెడీ తెలుసు. మరి విలీన ఆమ్లాలు విలీన క్షారాలుగా ఏ విధంగా మార్చామంటే దానికి ఏం కలిపినాం? నీటిని కలిపినాం. సపోజ్ ఈ బలమైన ఆమ్లాలకు అదేవిధంగా బలమైన క్షారాలకు నీటిని కలిపితే ఏమవుతుంది? ఇవి విలీన ఆమ్లాలు విలీన క్షారాలుగా మారిపోతాయి. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అయితే నేనేమంటున్నా అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నా, ఏంటి, నీటిని నీటిని ఆమ్లానికి కానీ లేదా క్షారానికి కానీ కలపడం కరెక్టా, లేకపోతే ఆమ్లంని కానీ లేదా క్షారంని కానీ నీటికి కలపడం కరెక్టా, ఏది కరెక్ట్? ఇక్కడ ఏమంటున్నా, నీటిని ఆమ్లానికి కలపడం లేదా క్షారానికి కలపడం కరెక్టా, లేకపోతే ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం కరెక్టా? ఈ రెండు పద్ధతులలో ఏది సరైనది? ఎస్, మీరేమంటారు? సరే, ఏది ఏమైతే ఏమున్నది, రెండు కూడా కరెక్టే కదా అని మీరు అంటారు, కానీ అది తప్పు. ఎందుకోసం అంటే ఇక్కడ ఎప్పుడైతే నీటిని ఆమ్లానికి కానీ క్షారానికి కానీ కలిపి డైల్యూట్ విలీనంగా మార్చాలనుకుంటామో అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ అనేది బయటకు వచ్చి పడడానికి అవకాశం ఉంది, మన మీద పడడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనుకుందాం. ఈ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని డైల్యూట్ చేయాలని మనం ఏం చేస్తున్నామంటే నీటిని కలుపుతున్నాం. ఇస్ వాటర్ని మనము ఎప్పుడైతే ఈ ఆమ్లానికి కానీ లేకపోతే ఇక్కడనే పక్కన ఇంకొకటి స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, దానికి కానీ కలిపామనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లలో ఉన్న కణాలు, ఆమ్లము క్షారాలలో ఉన్న కణాలు నీటితోటి తొందరగా చర్యలో పాల్గొనాలని అన్ని మాలిక్యూల్స్ కూడా ఒకటేసారి పైకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం నీటిని బలమైన ఆమ్లం బలమైన క్షారాన్ని కలుపుతున్నామో అప్పుడు వీటి లోపల ఉన్న కణాలు అనేవి, ఆమ్ల కణాలు క్షార కణాలు అనేవి ఒకటేసారి బయటకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకు ఒకటేసారి బయటకు రావడానికి అవకాశం ఉంది? అవన్నీ కూడా తటస్థం చెందాలని లేదా డైల్యూట్ కావాలని అన్ని కూడా వాటర్తో రియాక్ట్ కావాలని ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నంలోనే భాగంగా ఒకటేసారి బయటకు వచ్చేస్తుంది. మేబీ మన ఫేస్ మీద కావచ్చు, మన శరీరం మీద కానీ పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వాటర్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్తో ఒకటేసారి చర్యలో పాల్గొంటే అక్కడ ఉష్ణం అనేది కొంచెం విడుదల కావడానికి అవకాశం అనేది ఉంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, మొత్తం కూడా బయటకు వచ్చి పడిపోతుంది. ఇట్లా యాసిడ్ అంతా కూడా కానీ బేస్ అంతా కూడా బయటకు వచ్చి కింద పడిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఆమ్లాలు క్షారాలను డైల్యూట్ చేసేటప్పుడు నీటిని ఎప్పుడు కూడా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లకు కలపకూడదు. ఇది తప్పు మెథడ్. నువ్వు ఎప్పుడు కూడా నీటిని ఆమ్లానికి కానీ క్షారానికి కలపకూడదు. ఏ మరి ఏం చేయాలి సార్ డైల్యూట్ చేయాలంటే, ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ స్వయంగా నీటికే కలపాలి, రివర్స్లో కలపాలి. ఏస్, ఒక బీకర్లో నీటిని తీసుకొని, ఏస్ నీటిని తీసుకొని కావలసినంత నీటిని తీసుకొని ఆమ్లాన్ని డైల్యూట్ చేయాలంటే ఆమ్లాన్ని చుక్కలు చుక్కలుగా కలపాలి, లేదా క్షారాన్ని డైల్యూట్ చేయాలంటే క్షారాన్ని చుక్కలు చుక్కలుగా కలపాలి. అప్పుడు ఏమైపోతుంది, ఎలాంటి ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేది ఇక్కడ జరగకుండా, ఉష్ణమోచక చర్య జరగకుండా, యాసిడ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఏ విధానంలో, ఈ విధానంలో ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటికి కలిపితే ఇది కరెక్ట్గా జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది మనకు రాదు. కానీ నువ్వు రివర్స్లో నీటిని ఆమ్లానికి కానీ క్షారానికి కానీ కలిపితే మాత్రం ఈ ఆమ్లము క్షారము రెండు బయటపడడానికి అవకాశం ఉంది, లేదా నీ మీద పడడానికి అవకాశం ఉంది, లేదా ఒక్కొక్కసారి అది పగిలిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కింద పడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎట్లా అయిపోతుంది చూడండి. కింద పడితే
పరిస్థితి ఇట్లా అవుతుంది. అదే మీ శరీరం మీద పడితే ఒక్కసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుంది, మీ ఫేస్ మీద పడితే ఒక్కసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేయాలి, డైల్యూట్ చేసేటప్పుడు ఆమ్లాన్ని లేదా క్షారాన్ని స్వయంగా దేనికి కలపాలి, నీటికి కలపాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది జరగదు. ఇది బేసిక్ కాన్సెప్టే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జామినేషన్ ఆప్షన్లు ఇట్లా ఇచ్చి అడగవచ్చు, ఆమ్లాన్ని క్షారాన్ని తటస్థపరచాలంటే ఈ క్రింది వాటిలో సరైన పద్ధతిని గుర్తించండి అని ఇస్తాడు. ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇస్తాడు, ఒకటి ఆమ్లం గురించి ఇస్తాడు, ఒకటి క్షారం గురించి ఇస్తాడు. ఆప్షన్ సి ఆప్షన్ డి, మళ్ళీ ఒకటి ఆమ్లం గురించి ఒకటి క్షారం గురించి, నాలుగు ఆప్షన్లు ఇస్తాడు. అప్పుడు మనం సరైన వాటిని గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏదేమైనా రెండోది మనకు కరెక్ట్గా ఉంటుంది, ఆమ్లానికి కానీ క్షారానికి కానీ ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఈ విధాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఏమవుతుంది, విలీన ఆమ్లం తయారవుతుంది, విలీన క్షారం అనేది కూడా ఇక్కడ తయారవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్, ఇక్కడ మీకు తెలుసా కొన్ని విషయాలు మీకు తెలుసా అనే క్వశ్చన్ నేను ఇక్కడ రైజ్ చేస్తున్నా. మరి మీకు తెలిసి ఉంటే దీన్ని రివైజ్ చేసుకుందాం, తెలియకపోతే మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఎస్పెషల్గా మనకి ఆన్లైన్ క్లాస్లో కొత్తగా మీకు తెలుసా అనే విషయాలను మేము చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాం. కొన్ని విషయాలు మీకు తెలియవచ్చు, కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు. తెలిస్తే మీకేమో రివిజన్ అవుతుంది, తెలియకపోతే కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విషయంలో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అలాంటి కొత్త కొత్త విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటి, ఫస్ట్ వన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం, కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. EH2SO4 కి వాసన ఉంటుందా ఉండదా, రంగు ఉంటుందా ఉండదా? ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లానికి వాసన ఉండదు, అదేవిధంగా రంగు కూడా ఉండదు. H2SO4 సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ నీ ముందుంది. దీనికి రంగు ఉందా, రంగు ఉండదు. వాసన ఉంటుందా, వాసన అనేది ఉండదు. కింగ్ ఆఫ్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ ఆమ్లానికి వాసన ఉండదు, రంగు ఉండదు. ఇది బలమైన ఆమ్లం మనకు ఆల్రెడీ తెలుసు. అదేవిధంగా నత్రిక ఆమ్లం నైట్రిక్ యాసిడ్, ఇది కూడా బలమైనది, స్ట్రాంగ్ యాసిడ్. మరి దీనికి వాసన ఉంటుందా, ఎస్ వాసన ఉంటుంది, నత్రిక ఆమ్లానికి వాసన ఉంటుంది. ఎస్ మరి నత్రిక ఆమ్లానికి రంగు ఉంటుందా, రంగు ఉంటుంది. ఏ రంగు ఉంటుంది, ఎల్లో రంగు అనేది ఉంటుంది, పసుపు రంగు అనేది ఉంటుంది. నత్రిక ఆమ్లానికి రంగు ఉంటుంది, పసుపు రంగు ఉంటుంది. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇది కూడా ఇంకో స్ట్రాంగ్ యాసిడ్. ఎస్ మరి ఈ స్ట్రాంగ్ యాసిడ్కి వాసన ఉంటుందా, ఎస్ వాసన ఉంటుంది. రంగు ఉంటుందా, రంగు ఉండదు, రంగు అనేది ఉండదు. చూడండి, మూడు యాసిడ్లు మూడు రకాలుగా ఉన్నాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లానికి వాసన ఉండదు, రంగు ఉండదు. నత్రిక ఆమ్లానికి వాసన ఉంటుంది, రంగు ఉంటుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి వాసన ఉంటుంది కానీ రంగు అనేది ఉండదు. చూడండి, మూడు కొత్త విషయాలు మనకి ఎగ్జామినేషన్లో వీటిని సేమ్ మూడు ఆప్షన్లకు ఇచ్చిండు, ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఎస్, ఇవే మూడు ఆప్షన్లు ఇచ్చిండు, మూడు కూడా సరైనవే. కానీ వాడు ఏం చేస్తాడు, ఆప్షన్లలో సింపుల్గా మార్చేస్తాడు. సింపుల్గా ఇక్కడ ఉంటుంది దాని దగ్గర ఉండదని పెడతాడు, ఉండదు దాని దగ్గర ఉంటుంది పెడతాడు, పసుపు రంగు ప్లేస్లో ఇంకో రంగు పెడతాడు. సో అప్పుడు ఏమైపోతాయి, మూడు ఆప్షన్లను కంప్లీట్గా మార్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. మనం అప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, కాన్సెప్ట్ బలంగా ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది మనకు జరగదు. కాన్సెప్ట్ తెలియలేదనుకో నీకు అసలు అర్థమే కాదు. ఎస్, నాలుగు ఆప్షన్లు కూడా పోయినట్లే, మొత్తానికి ఒక్కటి కూడా తెలవడానికి అవకాశం ఉండదు. అందుకోసమే సింపుల్ కాన్సెప్ట్ని కూడా బలంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి ఒక్క క్వశ్చన్ కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అటు TSPSC, ఇటు APPSC, అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు. ముఖ్యంగా అయితే RRB, NTPC, గ్రూప్ డీలలో కూడా కంపల్సరీ ఈ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఎగ్జామ్లలో అడగడం అనేది జరుగుతుంది. గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది దీని నుంచి రావడం అనేది జరిగింది. మరి కాన్సెప్ట్ ఏంది అంటే, వివిధ రకాల ఆమ్లాలు అవి లభించే స్థానాలు వేటి నుంచి మనకు లభిస్తున్నాయనే విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏ పదార్థం నుంచి ఏ ఆమ్లాన్ని మనం సంగ్రహిస్తున్నాం అనే వాటిని క్లియర్గా గుర్తుపెట్టుకుందాం. ఎస్, ఫస్ట్ వన్ పత్తి నుంచి లభించేది. ఎస్, పత్తి నుంచి లభించే ఆమ్లం ఏంటి, లినోలిక్ ఆమ్లము. పత్తి నుంచి లభించే ఆమ్లం ఏ ఆమ్లము, లినోలిక్ ఆమ్లం అనేది మనకు లభిస్తుంది.
అదే విధంగా వేరుశనగ నుంచి లభించే ఆమ్లము ఏంటి? అరకిడోనిక్ ఆమ్లము. ఎస్, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ ఏరియాలో ఈ పంట ఉంటే అక్కడ నుంచి వచ్చే ఆమ్లము ఇదేని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో పత్తి ఎక్కువగా పండిస్తున్నారంటే మీకు ఏం మైండ్ లో గుర్తు రావాలి? ఎస్, మన ప్రాంతంలో లినోనిక్ ఆమ్లంకు సంబంధించిన పంట ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. లేదు, మీ ప్రాంతంలో వేరుశనగ ఎక్కువ పండిస్తే ఎస్ మా ప్రాంతంలో అరకిడోనిక్ ఆమ్లానికి సంబంధించిన పంటలు పండిస్తున్నారని అప్లై చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ఆఫ్ సబ్జెక్ట్. ఎస్, మీరు వ్యవసాయదారుల ఫ్యామిలీలు అయిపోతే మీ ఇళ్ళలో కామన్ ఈ పంటలకు సంబంధించినవి తెలిసే ఉంటాయి. సో మీ పేరెంట్స్కు పంటల గురించి తెలుసు, నీకు దాని నుంచి ఏ ఆమ్లం వస్తుంది అనే విషయం తెలుసుకున్నావు అనుకో, ఈజీగా ఉంటుంది. పత్తి నుంచి మనకు వచ్చే ఆమ్లం ఏంటి? లినోలిక్ ఆమ్లం అనేది వస్తుంది. వేరుశనగ నుంచి వచ్చే ఆమ్లం ఏంటి? అరకిడోనిక్ ఆమ్లం అనేది మనకు వస్తుంది. అదేవిధంగా ఉసిరి పండ్లు తింటారు కదా, ఉసిరికాయలు తింటారు కదా, అక్కడ నుంచి వచ్చే ఆమ్లం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. ఏ, ఉసిరి నుంచి వచ్చిన ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం. మీకు ఆల్రెడీ తెలుసు సిట్రస్ నిమ్మ జాతులు. చాలా సార్లు క్వశ్చన్ అడిగిండు, బేసిక్ కాన్సెప్ట్ సిట్రస్ మరియు నిమ్మ జాతుల నుంచి పొందే ఆమ్లము సిట్రిక్ ఆమ్లము. ఎప్పుడైనా నిమ్మకాయ తింటున్నావు అంటే దాని లోపల ఏ ఆమ్లం ఉందని గుర్తుపెట్టుకోవాలి, సిట్రిక్ ఆమ్లం ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యాపిల్ పండు, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ యాపిల్ పండు. యాపిల్ తినే ప్రతిసారి నీకు గుర్తు రావాలి యాపిల్లో ఉండే ఆమ్లము లేదా యాపిల్ నుంచి పొందే ఆమ్లము ఏ ఆమ్లము. మాలిక్ ఆమ్లాన్ని పొందుతాం. ఏ ఆమ్లాన్ని పొందుతాం? మాలిక్ ఆమ్లాన్ని పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చింతపండు కానీ ద్రాక్ష పండ్లు కానీ తింటే వాటి నుంచి లభించే ఆమ్లాలు టార్టారిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. ఏ ఆమ్లం లభిస్తుంది? టార్టారిక్ ఆమ్లం అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పుల్లని పెరుగు కావచ్చు, ఈ పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ పాలు మజ్జిగ పుల్లని పెరుగు అయితే ఏ ఆమ్లము? లాక్టిక్ ఆమ్లము. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, బేసిక్ కాన్సెప్ట్ మనందరికీ తెలిసే, అయినా ఒకసారి రిపీట్ చేస్తున్నా. పాలు కానీ మజ్జిగ కానీ పుల్లని పెరుగు కానీ దాంట్లో లభించే ఆమ్లం ఏంటి? లాక్టిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. ఎస్, నెక్స్ట్ ఎర్రటి చీమ కుడితే ఏ ఆమ్లం విడుదలవుతుంది? ఎర్రటి చీమ కుడితే ఫార్మిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. మరి ఈ ఫార్మిక్ ఆమ్లం ఫార్ములా HCOOHగా మనం చెప్తాం. ఎర్రటి చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో ఫార్మిక్ ఆమ్లం అనేది ఇవ్వడు, మిథనోయిక్ ఆమ్లం అనేది ఇస్తాడు. మరి మిథనోయిక్ ఆమ్లం ఇస్తే నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకోసం అంటే ఫార్మిక్ ఆమ్లాన్నే మిథనోయిక్ ఆమ్లంగా పిలుస్తాం. ఎస్, కార్బన రసాయన శాస్త్రం చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక కార్బన్ ఉంటే దాని మరి ప్రొనౌన్సియేషన్ గా మనం ఏమంటాం? మీత్ అంటాం. ఇక్కడ COOH గ్రూప్ అనేది ఉంది, కావున దీన్ని మనం మిథనోయిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఈ ఫార్మిక్ ఆమ్లాన్ని మనకు ఇండైరెక్ట్ గా మిథనోయిక్ ఆమ్లం అని కూడా క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది, అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జఠర రసాలలో, ఎస్, జఠర రసాలలో విడుదలయ్యే ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. కామన్ గా మన గత ప్రవేశ పరీక్షల్లో అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉంది అంటే, మన జీర్ణాశయ పరిసర ప్రాంతాల్లో, మన జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం ఏంటి? ఏ ఆమ్లము? హైడ్రోక్లోరిక్ ఆమ్లమే. ఎస్, మన స్టమక్ లో మనకి ఏం ఆమ్లం విడుదలవుతుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లమే విడుదలవుతుంది. మరి ఎందుకు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది అంటే జఠర రసాల నుంచి విడుదలవుతుంది. సార్ విడుదలవుతుంది మరి దానివల్ల మనకేం లాభం అంటే, వాస్తవానికి మనం ఆహారం తీసుకుంటాం, విభిన్న రకాల ఆహారం అనేది తీసుకుంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్న రాళ్ళు కావచ్చు, చిన్న చిన్న బోన్స్ కావచ్చు, వేరే ఏవైనా డైజెషన్ కానీ కూడా మన స్టమక్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ డైజెషన్ కానివి దేని వల్ల డైజెషన్ అవుతాయంటే ఈ యాసిడ్ వల్లనే డైజెషన్ అనేది అవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మరి ఇది మన ఫుడ్ ఎప్పుడైనా తింటున్నామో ఆ ఫుడ్ డైజెషన్లో ప్రతిసారి తోడ్పడుతూనే ఉంటుంది. దానికి పర్టికులర్ టైం ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి మన శరీరంలో. ఆ టైంలోనే ఈ జఠర రసాలతోటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనకు విడుదలవుతుంది. ఒకవేళ నువ్వు ఫుడ్ కావలసినంత తినకపోతే లేదా టైంకి తినకపోతే ఈ ఆమ్లాలు అనేవి యాజ్ ఇట్ ఈస్గా వాటి టైం ఇంటర్వెల్ ప్రకారం విడుదలవుతాయి. అప్పుడు ఏమవుతాయంటే మన ఫుడ్ లేకపోయేసరికి మన శరీరం
శరీరం లోపల ఉన్న ప్రేగులతోటి రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే రాను రాను అసిడిక్ స్ట్రెంత్ అనేది బాడీలో పెరిగిపోయి మొదటగా అసిడిటీ అనేది మనకు వస్తుంది. తర్వాత కాలక్రమేణా అది ఏ విధంగా మారుతుంది, అల్సర్గా మారే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి, వితిన్ ద టైం ఇంటర్వెల్స్లోనే మన ఫుడ్ అనేది తీసుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. ఎందుకంటే ఎసిడిటీ రాకుండా భవిష్యత్తులో అల్సర్ రాకుండా తోడ్పడాలంటే ఆహారం అనేది టైం ఇంటర్వెల్ ప్రకారం కావలసిన అంత ఫుడ్ కావలసిన రకమైన ఫుడ్ని మనం తీసుకోవాలి. సో మనం ఏం కంట్రోల్ చేస్తున్నాం, జఠర రసాలలో ఉండే ఆమ్లం ఏంటి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మన స్టమాక్లో విడుదలయ్యే ఆమ్లం ఏంటి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానీ మనం కంట్రోల్ చేస్తున్నాం. అదేవిధంగా మన యూరిన్లో ఉండే ఆమ్లం ఏది, యూరిన్లో ఉండే ఆమ్లం యూరిక్ ఆమ్లం అనేది ఉంటుంది. కంపల్సరీ యూరిక్ ఆమ్లం ఉండడం వల్లనే ఎస్ మన శరీరంలో ఏమవుతుంది, దాని పర్సంటేజ్ని బట్టి మన కిడ్నీ ఫంక్షన్స్ ఏ విధంగా ఉందని చెప్పడానికి డాక్టర్లకు ఆస్కారం అనేది ఉంటుంది. ఎస్ మనం ఎప్పుడైతే వాష్రూమ్స్కి వెళ్ళి ఉంటామో అప్పుడు ఒక రకమైన ప్రత్యేకమైన స్మెల్ అనేది వస్తుంది, డ్యూ టు ద రీజన్ ఆఫ్ యూరిక్ ఆమ్లమే. ఈ యూరిక్ ఆమ్లం వల్లనే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది మనకు యూరినల్స్ నుంచి కానీ వాష్రూమ్స్ నుంచి కానీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మన యూరిన్లో ఉండే ఆమ్లం ఏది, యూరిక్ ఆమ్లమే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పాలకూర మరియు టమాటాలలో ఉండే ఆమ్లం ఏ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లము. ఈ పాలకూర టమాటాతో పాటు పుచ్చకాయల్లో వాటర్ మిలన్లో కూడా ఉండే ఆమ్లం ఏంటి, ఆక్సాలిక్ ఆమ్లమే ఉంటుంది. ఈ మూడింటిలో కూడా ఆక్సాలిక్ ఆమ్లమే ఉంటుంది. ఈ ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనము ఆమ్లాల వర్గీకరణలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సహజ పదార్థాల నుంచి లభించే వాటిని సహజ ఆమ్లాలు అని చెప్పాం మనం అక్కడ. ఆ సహజ ఆమ్లాలకు ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పాము, ఈ ఆక్సాలిక్ ఆమ్లం అని చెప్పాము. అంటే మొక్కల నుంచి లభించేవి, మేబి పండ్ల నుంచి లభించేవి, మేబి కూరగాయల నుంచి లభించేవి అని చెప్పాము అక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఆ ఎగ్జాంపుల్కు ప్రూఫ్ ఇక్కడ దొరికింది. పాలకూర నుంచి లభించేది ఆక్సాలిక్ ఆమ్లము, టమాటా నుంచి లభించేది ఆక్సాలిక్ ఆమ్లము, పుచ్చకాయ నుంచి లభించేది ఆక్సాలిక్ ఆమ్లము. అంటే నేచురల్ సోర్సెస్ నుంచి లభిస్తున్నాయా లేవా, ఎస్ లభిస్తున్నాయి. అదేవిధంగా కొబ్బరికాయ నుంచి లభించే ఆమ్లము క్యాప్రిక్ ఆమ్లము లేదా క్యాప్రోయిక్ ఆమ్లం అని కూడా అంటాం. క్యాప్రిక్ ఆమ్లము లేదా క్యాప్రోయిక్ ఆమ్లం అనేవి ఎక్కడి నుంచి లభిస్తాయి, కొబ్బరి నుంచి మనకు లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొక్కల యొక్క నూనెల నుంచి లభించే ఆమ్లం ఏది, మొక్కల యొక్క నూనెల నుంచి లభించే ఆమ్లము స్టియరిక్ ఆమ్లం మరియు ఫార్మిక్ ఆమ్లాలు అనేవి లభిస్తాయి. విభిన్న రకాల మొక్కల యొక్క నూనెల నుంచి మనం సపరేట్ చేస్తున్న ఆమ్లాలు స్టియరిక్ ఆమ్లాలు మరియు ఫార్మిక్ ఆమ్లాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా బ్యూటరిక్ ఆమ్లం ఎక్కడి నుంచి లభిస్తుంది, ఎస్ బ్యూటరిక్ ఆమ్లం అనేది వెన్న నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది, వెన్న నుంచి లభిస్తుంది. బ్యూటరిక్ ఆమ్లం అనేది వెన్న నుంచి లభిస్తుంది. అదేవిధంగా ఫామ్ ఆయిల్, ఎస్ మన నిజ జీవితంలో ఉపయోగిస్తున్నది ఏంటి, ఫామ్ ఆయిల్. ఈ ఫామ్ ఆయిల్ నుంచి మనకు లభించే ఆమ్లం ఏంటి, ఫార్మిటిక్ ఆమ్లం అనేది మనకు ఫామ్ ఆయిల్ నుంచి లభిస్తుంది. అదేవిధంగా ఆలివ్ నూనె నుంచి లభించే ఆమ్లం ఏది, ఓలిక్ ఆమ్లం. ఆలివ్ నూనె నుంచి లభించే ఆమ్లం అనేది ఓలిక్ ఆమ్లంగా చెప్పాలి. అదేవిధంగా వెనిగర్ నుంచి లభించేది ఏంటి, ఎసిడిక్ ఆమ్లము. ఎస్, ఈ ఎసిడిక్ ఆమ్లాన్ని మనం నిజ జీవితంలో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఎస్, ఫుడ్ ప్రిపరేషన్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఎసిడిక్ ఆమ్లం. CH3COOH గా కూడా మనం రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో నీకు ఎసిడిక్ ఆమ్లం అని ఇవ్వకుండా CH3COOH అని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్, మెయిన్గా మన ఫుడ్ ప్రిపరేషన్లో ఈ వెనిగర్ని డైరెక్ట్గా ఉపయోగిస్తున్నాం, లేకపోతే ఎసిడిక్ ఆమ్లాన్ని కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఎస్, ఇవన్నీ కూడా వివిధ రకాల సోర్సెస్ నుంచి మనకు లభించిన ఆమ్లాలు. మేబీ పండ్లు కావచ్చు, మేబీ కూరగాయలు కావచ్చు, మేబీ పంటలు కావచ్చు. ఎస్, వివిధ రకాల పదార్థాల నుంచి మనకు విభిన్నమైన ఆమ్లాలు అనేవి లభించినాయి. ఎస్, ఈ బాక్స్ అందరి దగ్గర కంపల్సరీ కాపీ చేసుకొని ఉండాలి. అందరికీ బాక్స్లో ఉన్న ప్రతి విషయం కూడా తెలిసి ఉండాలి కంపల్సరీగా. ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది, 100%గా క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఎస్, మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి ఇక్కడ, మీకు తెలుసా అనే విషయం. ఎస్, ఇక్కడ నోటిలో పిహెచ్ విలువ 5.5కి తగ్గినప్పుడు ఏమేర్పడుతుంది, దంతక్షయం అనేది ప్రారంభమగును.
ఎస్ ఆల్రెడీ గత క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఎస్ వాస్తవానికి బ్రష్ అనేది ఎవ్రీడే ఎన్నిసార్లు చేసుకోవాలి, రెండుసార్లు చేసుకోవాలి, పొద్దుగల చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. కానీ మనకు ఉండే గుడ్ హ్యాబిట్ ఏంటంటే కేవలం ఒకసారి మాత్రమే చేసుకుంటాం, రాత్రికి మాత్రం చేసుకోం. ఏమవుతుంది, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత ఏమవుతుంది, చిన్న చిన్న ఆహార పదార్థాలు మన నోటిలో అక్కడక్కడ మిగిలిపోతాయి. ఎస్ మన నోటిలో అక్కడక్కడ మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది, మనం నైట్ నిద్రపోతాం. ఎస్ మన నైట్ పడుకుంటాం, మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా యొక్క నైట్ డ్యూటీ స్టార్ట్ అయిపోయి ఇట్లా ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఈ ఆహార పదార్థాల దగ్గరకు వచ్చి వీటిని చిన్న చిన్నగా ఇంకా బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా బ్రేక్ చేసినప్పుడు ఏం విడుదల అవుతాయి, యాసిడ్స్ అనేవి విడుదల అవుతాయి. ఈ యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ అనేది రాను రాను పెరుగుకుంటా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వీటి పిహెచ్ విలువ 5.5 కంటే తక్కువ అయితే, ఎస్ ఆల్రెడీ మనకు తెలుసు 0.0 నుంచి 6 వరకు వెళ్ళేటప్పుడు అసిడిక్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. అందుకోసం నేను ఏమంటున్నా, పిహెచ్ విలువ 5.5కి తగ్గినప్పుడు అంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ అనేది రాను రాను పెరుగుతుంది అన్నట్లు. ఎస్ పిహెచ్ విలువ 5.5కి తగ్గినప్పుడు దంతక్షయం అనేది ప్రారంభమవుతుంది, దంతం అనేది పాడు కావడానికి స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఎస్ ఇట్లా దంతం అనేది పాడు కావడానికి స్టార్ట్ అయింది. అయితే ఈ దంతక్షయాన్ని మనం నివారించడం కొరకు ఏం చేయాలి, టూత్పేస్ట్ని ఉపయోగించాలి. ఎస్ ఈ టూత్పేస్ట్ ఏ గుణాన్ని కలిగి ఉంటుంది, ఆల్రెడీ గత క్లాస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. టూత్పేస్ట్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. రెగ్యులర్గా మనం 2 సార్లు మనం బ్రష్ చేసుకోవడం వల్ల ఈ దంతక్షయాన్ని నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం రెగ్యులర్గా బ్రష్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమైపోతుంది, ఎస్ నోటిలో అసిడిక్ స్ట్రెంత్ అనేది పెరిగిపోయి మెల్లమెల్లగా దంతాలు పాడయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి అడగడానికి ఆస్కారం ఏముంది, దంతక్షయం ఎప్పుడు ప్రారంభమవుతుంది, పిహెచ్ విలువ 5.5 కంటే తగ్గినప్పుడు దంతక్షయం అనేది ప్రారంభం అవుతుంది. అదేవిధంగా సెకండ్, అజీర్తి సమయంలో కడుపులో ఉత్పత్తి అయిన ఆమ్లాన్ని, ఎస్ మన కడుపులో ఏ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది, ఇందాకనే మనం డిస్కస్ చేసాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మన కడుపులో ఉత్పత్తి అవుతుంది. దీని స్ట్రెంగ్త్ ఎక్కువగా పెరిగితే, దీని లెవెల్స్ ఎక్కువగా పెరిగితే అసిడిటీ అనేది వస్తుంది. గొంతులో మండడం కానీ కడుపులో మండడం కానీ అనే లక్షణాలు మనకు కనబడతాయి. ఎస్ ఈ అసిడిటీ అనేది రావడం వల్ల ఇక్కడ మంట అనేది ఉంటుంది. మరి ఈ అసిడిటీని తగ్గించడం కొరకు మనం ఏం చేయాలి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వాడాలి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే ఏంటి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటాం. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని నీటికి కలిపితే అప్పుడు అది ఏమవుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది అవుతుంది. ఎస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం అవుతుంది. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం తీసుకుంటే ఏమవుతుంది, ఎస్ ఈ అసిడిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా పనిచేస్తుంది, యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. ఎస్ మన నిజ జీవితంలో మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వింటున్న వర్డ్ ఏంటంటే ఈనో అని ఉంది. ఈనో లోపల ఏముంటుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడే ఉంటుంది. ఈనో ఎట్లా పనిచేస్తుంది, యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది, అంటే అసిడిటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మీకు అవైలబుల్ లేదు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం అవైలబుల్ లేదు అంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3 సోడియం బైకార్బోనేట్ని బేకింగ్ సోడాని కూడా మనం ఉపయోగించవచ్చు. దేన్ని ఉపయోగించవచ్చు, బేకింగ్ సోడాని కూడా మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనకు మెడికల్ షాప్లో దొరకబడే అన్ని యాంటీ యాసిడ్లలో కూడా ఉండేవి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి సోడియం బైకార్బోనేట్ కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. బయట దొరికే అన్ని మెడిసిన్స్లలో ఈ యాంటీ యాసిడ్స్ని ఉంచడం అనేది జరుగుతుంది. నీకు ఎప్పుడైనా అజీర్తి కలిగినప్పుడు కంపల్సరిగా యాంటీ యాసిడ్ని తీసుకోవాలి. ఒకవేళ దాన్ని తీసుకోకపోతే అసిడిటీ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, ఆ ప్రాబ్లం అట్లాగే కంటిన్యూ అయితే అల్సర్ రావడానికి పాసిబిలిటీ అనేది
ఉంది. అదేవిధంగా ప్రతి పంట ఒక నిర్దిష్ట పిహెచ్ లో పెరుగుతుంది. ఎస్ 100% ప్రతి పంట ఒక నిర్దిష్ట పిహెచ్ దగ్గర పెరుగుతుంది. ఎందుకు నిర్దిష్ట పిహెచ్ దగ్గర పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో పండే పంటలు కరీంనగర్లో పండవు, కరీంనగర్లో పండే పంటలు నల్గొండ జిల్లాలో పండవు, మహబూబ్నగర్లో పండే పంటలు వరంగల్లో పండవు. ఎందుకోసమంటే అక్కడి నేలలు ఉండేవి డిఫరెంట్. ఆదిలాబాద్లో ఉండే నేలల రకం ఒక రకంగా ఉంటే కరీంనగర్లో ఉండే నేలల రకం ఒక రకంగా ఉంటుంది, నిజామాబాద్లో ఉండే నేలల రకం ఒక రకంగా ఉంటుంది. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ వాళ్ళు ఎక్కువగా పసుపు పండిస్తే ఆదిలాబాద్ వాళ్ళు ఎక్కువగా ప్రత్తి పండిస్తారు, అదే కరీంనగర్ వాళ్ళు ఎక్కువగా వరి పండిస్తున్నారు అనుకుందాం. ఎందుకు మరి వేరియేషన్ అనేది ఉంది అంటే నేలల యొక్క వేరియేషన్. సార్ నేలల యొక్క వేరియేషన్ ఉంది అంటే దానికి కారణం పిహెచ్ విలువ అనేది కారణం. ఎస్ పిహెచ్ విలువ నిర్దిష్టంగా ఉన్నట్లే ఆ పిహెచ్ విలువలకు అనుగుణంగానే ప్రత్యేకమైన పంటలు ఆ నేలలో పండుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వరి అనేది కొంచెం ఆమ్ల స్వభావం నేలలో పెరుగుతుంది. అదేవిధంగా చెరుకు అనేది తటస్థ నేలలో పెరుగుతుంది. సిట్రస్ జాతులు క్షార నేలలో పెరుగుతాయి. చూడండి కొత్త విషయం మనకు గుర్తుండాలి. ఏ జిల్లాలో అయితే వరి ఎక్కువగా పండుతుందో ఆ నేలల స్వభావం ఏంటి? ఆమ్ల స్వభావం. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది ఇండైరెక్ట్గా. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మోతాదులో వరి పంట పండుతుంది, అక్కడి నేలల స్వభావం ఏంటి? కరీంనగర్ జిల్లాతో అక్కడ పని లేదు, వరి పంటతో పనుంది. వరి పంట పండుతుంది అంటే ఆ నేలల యొక్క స్వభావం ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నల్గొండలో చెరుకు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఎస్ అనుకుంటే ఆ నేలల స్వభావం ఎట్లా ఉంటుంది? తటస్థంగా ఉంటుంది. ఎస్ మీ పొలంలో ఎక్కువగా నిమ్మ చెట్లు లేదా సిట్రస్ జాతులు పెరుగుతున్నాయి, పుష్కలమైన దిగుబడి వస్తుందంటే మీ నేల యొక్క స్వభావం ఎట్లా ఉంది? క్షార స్వభావంగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మనకు మూడు రకాల పంటలకు మూడు రకాల నేలలు చెప్పిన వరి ఆమ్లము, చెరుకు తటస్థము, సిట్రస్ క్షారము. ఈ విషయాలు కొత్త గుర్తుపెట్టుకోవాలి. నీకు తెలియకపోతే తెలుసుకో. ఇప్పుడు ఆల్రెడీ మనం అదే కాన్సెప్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ వైద్య రంగంలో కొన్ని వ్యాధులను రక్తము మరియు మూత్రం యొక్క పిహెచ్ల ఆధారంగా నిర్ధారిస్తారు. ఇప్పుడు నా ట్రెండ్ కూడా, నువ్వు హాస్పిటల్ వెళ్ళగానే నీకు రోగం ఏముందో కాదు ఫస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లకు రాసిస్తున్నారు. కొన్ని సింప్టమ్స్ చెప్పగానే టెస్టులు రాస్తున్నారు, టెస్టులతోటే నీకు ఏ వ్యాధి ఉందనే దాన్ని డయాగ్నోస్ అనేది చేస్తున్నారు. ఏ టెస్టులు తీసుకుంటారో? బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ రెండే తీసుకుంటారు. ఈ బ్లడ్ శాంపుల్స్ యొక్క పిహెచ్ ఆధారంగా, యూరిన్ శాంపుల్ యొక్క పిహెచ్ ఆధారంగా మనకు కొన్ని వ్యాధులను గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంది. ఎస్ బ్లడ్ మరి యూరిన్ పిహెచ్ల ఆధారంగా కొన్ని రకాల వ్యాధులను గుర్తించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా తేనెటీగ కుట్టినప్పుడు మన శరీరంలోకి ఆమ్లం అనేది విడుదల అవుతుంది. ఎస్ ఏ ఆమ్లం విడుదల అవుతుంది? తేనెటీగ కుట్టినప్పుడు ఏ ఆమ్లము? మిథనోయిక్ ఆమ్లము. ఏ ఆమ్లము? మిథనోయిక్ ఆమ్లము. ఇదే మిథనోయిక్ ఆమ్లాన్ని నేనేమని చెప్పాను, దీన్నే ఫార్మిక్ ఆమ్లం అని కూడా చెప్పాను. ఫార్మిక్ ఆమ్లం అని చెప్పాను. దీని ఫార్ములా ఏంటి? HCOOH అనేది దీని యొక్క ఫార్ములా. తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లము మిథనోయిక్ ఆమ్లము, దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఫార్మిక్ ఆమ్లం అని పిలుస్తున్నాం. ఒకవేళ ఎగ్జామ్లో ఫార్ములా ఇస్తే HCOOH అని చెప్తాం. అదేవిధంగా ఇందాక కూడా డిస్కస్ చేసాం, ఆ బాక్స్లో చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏది? సేమ్ మిథనోయిక్ ఆమ్లం, సేమ్ ఫార్మిక్ ఆమ్లమే. ఎస్ సార్ మరి చీమ కుట్టినప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదు సార్, తేనెటీగ కుట్టినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఎస్ ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది? అది ఎక్కువ మోతాదులో యాసిడ్ని నీ బాడీలోకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నీకు యాసిడ్ అనేది రిలీజ్ చేయబడింది, అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ ప్లేస్లో ఒక బేస్ని అప్లై అనేది చేయాలి. ఎస్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఏం అప్లై చేయాలి? బేస్ని అప్లై చేయాలి. బేస్ని అప్లై చేస్తే ఏమైపోతుంది? అది న్యూట్రల్ అయిపోతుంది, నీకు ఉండే పెయిన్ అనేది తగ్గిపోతుంది.
చీమ కుట్టినప్పుడు కానీ లేదా తేనెటీగ కుట్టినప్పుడు కానీ ఆమ్లం విడుదలైన ప్రాంతంలో ఏదైనా క్షారాన్ని రాయాల్సిన అవసరం అనేది ఉంది. ఏ క్షారాన్ని రాస్తే ఏమవుతుంది, మనకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మరి ఎలాంటి క్షారాన్ని ఉపయోగించాలి? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏం చెప్పాను నేను ఇందాక, సోడియం బైకార్బోనేట్ని మనం ఉపయోగించాలి, NaHCO3ని మనం ఉపయోగించాలి బేకింగ్ సోడా. దీన్ని కూడా ఒక రకమైన యాంటీ యాసిడ్గా వాడుతున్నాం, పరిస్థితులను బట్టి యాసిడిటీ పెరిగినప్పుడు వాడుతున్నాం, లేదు అంటే చీమ కుట్టినప్పుడు కూడా మనం వాడుతున్నాం దీన్ని, ఈ సోడియం బైకార్బోనేట్ని. మరి చీమ తేనెటీగనే కాకుండా దూలగొండి ఆకు అనేది ఉంటుంది. ఎస్, మీరు ఎక్కడ చూసుంటారంటే మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు బ్రేక్ టైంలో ఏంటి దురద పెట్టే ఆకులు ఉంటాయి కదా మీ దోసుగాడుకు అంటించే వాళ్ళు, ఎస్ ఏంటి ఆ దురద పెట్టే ఆకులే దూలగొండి ఆకులుగా పిలుస్తాము. ఎస్, మరి దూలగొండి ఆకులు కూడా ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి? ఫార్మిక్ ఆమ్లం లేదా మిథనోయిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. సార్, చీమ కుట్టినప్పుడు తేనెటీగ కుట్టినప్పుడు ఆ నొప్పి తగ్గాలంటే బేకింగ్ సోడా పూసుకోమన్నావు సార్, మరి దూలగొండి ఆకు తగిలినప్పుడు ఏం పోయాలి? దృష్టి సాకు ఆకు అనేది ఒకటి ఉంటుంది, దృష్టి సాకు ఆకు అనేది ఒకటి ఉంటుంది. ఎస్, ఇది తగిలినప్పుడు ఏమో మొత్తం ఇట్లా పెయిన్ ఇరిటేషన్ అవుతుంది, ఇట్లా ఇట్లా గీసుకుంటూనే ఉంటాం ఎందుకోసం, దురద వల్ల, ఈ మితనోయి ఆమ్లం వల్ల. మరి వెంటనే ఏం చేయాలంటే దృష్టి సాకు ఆకుని మనం ఈ శరీరానికి అప్లై చేస్తే ఏమైపోతుంది, ఏ పెయిన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటే ఇది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? ఇది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఎట్లాగో ఇక్కడ మిథనోయిక్ ఆమ్లం అనేది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటే బేకింగ్ సోడా అనేది క్షార గుణాన్ని కలిగి ఉంటుందని ఆపోజిట్గా అప్లై చేశాము. సేమ్ ఈ దూలగొండి ఆకు తొలగితే దృష్టి సాకు ఆకుని అప్లై చేయాలి. ఇది యాసిడ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఇది బేస్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, రెండు కలిసి న్యూట్రల్ అయిపోతే అప్పుడు మనకు ఉండే పెయిన్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కొత్త కొత్త విషయాలు, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలియాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే ట్రెండ్ అనేది మారిపోయింది. సో ఆ ట్రెండ్కు అనుగుణంగానే మనం మారాల్సిన అవసరం అనేది కూడా ఉంది.